గుడ్ ఈవినింగ్ అండి. మా రాజమౌళి గారు వచ్చారు, కిరవాణి గారు వచ్చారు, మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఇవాళ ఇక్కడ. వారాహి చలనచిత్రం సాయి కొరపాటి ప్రెజెన్స్ డే డ్రీమ్ క్రియేషన్స్లో మన ముందుకు వస్తున్న సినిమా, ఇవాళ ఆడియో లాంచ్ జరుపుకోబోతున్న సినిమా 2.6. మరి ఈ సినిమా జంజాలగారి దర్శకత్వంలో, అంటే ఇదే టైటిల్లో 1986లో వచ్చింది మన రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా. మళ్ళీ అదే టైటిల్తో ఈ సినిమా రాబోతుంది. మరి ఏ కార్యక్రమమైనా మనం మొదలుపెట్టే ముందు వినాయకుడిని పూజ చేసుకుంటాం కాబట్టి మరి ఇవాళ ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరగాలి, ఏ విఘ్నాలు లేకుండా జరగాలి అని కోరుకుంటూ మరి గణేష్ వందనంతో మన ఆటా టీం రెడీగా ఉంది. మరి ఆటా సందీప్ గురించి అందరికీ తెలుసు, ఛాలెంజ్ ఆటాలో విన్నర్గా ఉన్నారు అండ్ ఎన్నో ఆడియో లాంచ్ల్లో సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో గణేష్ వందనంతో ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దేర్ వి గో. దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి రెండు. ఈ సినిమా ఎంత కొత్తగా ఉండబోతుందో అని మనందరం కూడా వెయిట్ చేయబోతున్నాము. ఎస్, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్, చాలా క్లాసిక్గా ఉంది, చూడంగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. మరొకసారి ఈ టీజర్ని చూద్దాం. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి ఉంది, సో ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా ఇంకొకసారి టీజర్ చూద్దాం. దేర్ వి గో. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడండి. కారణం ఏం చెప్తే బాగుంటుందంటారు? మా అబ్బాయి జాతకం బాగోలేదని చెప్పండి. మన అబ్బాయి మీద ఎందుకండి, వాళ్ళ అమ్మాయి మీద మర్చేసేద్దాం. మా అమ్మాయి జాతకం బాగలేదని చెప్పిన చాలా. మన అమ్మాయి మీద ఎందుకండి మర్చ, అబ్బాయి మీద తోసేద్దాం. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయరాదు. సూపర్, చాలా చక్కగా ఉంది అండ్ ఫ్రెష్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, అండ్ మనకి వర్షాకాలంలో అంటే ఎండిపోయిన చెట్లన్నిటి కూడా చిన్న 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 చిగుళ్ళు పూస్తుంటాయి, ఆ చిగుళ్ళను చూస్తే ఎంతో హాయిగా ఉంటుంది. మరి ఈ సినిమా చూడగానే కూడా మనందరికీ అదే ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ ప్రొడ్యూసర్స్ చాలా కొత్తగా ఉన్నారండి, అంటే దే హ్యావింగ్ రియలీ గుడ్ టేస్ట్. మరి ప్రొడక్షన్ హౌస్ లోగో లాంచ్ చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైన మన కిరవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా, గట్టిగా చప్పట్లతో. సో మరి ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, హీస్ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది యూనిట్, అందరూ కూడా చాలా కొత్త కొత్తగా ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్ లోగో లాంచ్ చేయండి. పగటికళ్ళు అన్నీ నిజమయ్యి అద్భుతమైన కళ్ళు కన్నా ఇవన్నీ నిజమవ్వాలని కోరుకుంటూ చాలా చక్కటి బ్యానర్ అది డే డ్రీమ్. సాయి గారు వారాహి డే డ్రీమ్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలని కలగన్నారు, ఆల్రెడీ నిజమైపోయింది, ఇంకేమేమి నిజమవుతాయో చూద్దాం. అశ్విని, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇంత ఇంత బ్యూటిఫుల్ ట్రైలర్ని చూసాము అండ్ సాంగ్స్ కూడా వినేయాలి కాబట్టి మన మొదటి సాంగ్ లాంచ్కి డీజే వసంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఫస్ట్ సాంగ్ లాంచ్ చూసా భయ్య, దానికి ఎంత బలపం, రాత్రంతా మన ఇద్దరికి నిద్ర లేకుండా చేసి గుడ్ మార్నింగ్ ఎలా చెప్తుంది. హో చూసావా సౌమిత్రి, మనకి నిద్ర లేకుండా చేసి వాడు ఎలా మాట్లాడుతున్నాడో.
సెకండ్ సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఊహలు గుసగుసలు ఆడేతో డైరెక్టర్గా మారి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేసి దానికి ప్రాణం పోసి 6.5 అడుగులు 6.2 ఉండొచ్చేమో ఆయన. సో మన అవసరాలు శ్రీనివాస్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో. అలాగే మన ప్రొడ్యూసర్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి, చివర మరిచి పంచుకున్న మమతలివి, క్షణము క్షణము కలిపి గడుపుతున్న గడపలివి. దాని ముఖం చూస్తూనే ఎక్కడొక్క క్షణం కూడా ఉండలేను అన్న, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. కలిసి మెలిసి కలలు గన్న కనులు ఇవి. కేసీఆర్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అప్లై చేశానన్న, అది రాగానే వెళ్ళిపోదాం. ఎవరో వారెవరో వీరెవరో ఎవరెవరు చూస్తే అందరిదొకటే లోకం. ఈ సినిమా ఫస్ట్ టైటిల్ వినగానే సాయి గారిని అడిగాను సార్ టైటిల్ మీరేమైనా సజెస్ట్ చేశారని. ఆయన అన్నారు ఎస్ అని. సాయి గారు ఎప్పుడు అంటే 2 రెళ్ళు 6 ఆయన ఎప్పుడు లెక్క ఎక్కువ ఇస్తాడు తప్ప తక్కువ ఇవ్వడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. గత 5-6 ఏళ్లలో దాదాపు ఒక 6 కొత్త డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చి కొత్త సినిమాలు లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ ఆయన. పాటలు విన్నాను నాకు చాలా బాగా నచ్చాయి. వారాహి బ్యానర్ మీద రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఆ బ్యానర్ మీద ఇంతకుముందు రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద హిట్లు ఎలా అయితే సంపాదించాయో అదే రేంజ్లో ఈ సినిమా హిట్ అవ్వాలని. అండ్ కొత్త డైరెక్టర్ నందు గారికి, ప్రొడ్యూసర్లకి మంచి పేరు, యాక్టర్స్కి మంచి పేర్లు తెచ్చిపెట్టి మంచి అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఒకసారి చిన్న సీక్రెట్ ఎవరికి చెప్పద్దు. ఇప్పుడు రామ్ అబ్బే కట్ట అయిపోయిందండి, మాకు తెలిసిపోయింది, మేము సినిమాలు చూసాం. ఇప్పుడు రమ మేడంకి తెలియకుండా ఆవిడకి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాం, మంచి పని చేద్దాం అనుకుంటున్నప్పుడు అది ఫ్లాప్ అయ్యి అది ఇంకొక టర్న్ తీసుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చినా పక్కగానే ఇస్తాను, అంత ప్లాన్ చేసుకునే ఇస్తాను. సో ఏ రోజు సర్ప్రైజ్ ఫ్లాప్ అవ్వాలా? అలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మేడంకి చెప్పకుండా తర్వాత చెప్దాం రమాకి మెల్లగా అనుకున్నప్పుడు? ఉంటాయేమో, సడన్గా చెప్పి గుర్తు రావట్లేదు. నేను మిమ్మల్ని అడగకూడదు, అయితే రమాగారిని వెళ్ళి అడుగుతాను నేను, ఆవిడ చెప్తారేమో. ఫస్ట్ నెక్స్ట్ కిరాణి గారు ప్రశాంతంగా కూర్చున్నారు, నెక్స్ట్ ఇక్కడ అడుగుదాం కోబ్రదర్స్ కదా. సేమ్ క్వశ్చన్ టు యూ ఆల్సో. వల్లి గారికి తెలియకుండా తనకు సర్ప్రైజ్ ఇద్దామని తనకు తెలియకుండా ప్రతిసారి నేను కాఫీ పెట్టడం పొద్దున్నే లేచి, దాంట్లో ఏదో ఒకటి ఒకసారి డికాషన్ ఎక్కువైతే ఒకసారి పాలు ఎక్కువ అవుతాయి, రెండు సరిపోతే పంచదార ఉండదు. సో ప్రతిసారి ఇది ఫ్లాప్ అయ్యండి. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎస్ రండి. వైయా వైకి దేర్ ఇస్ నో వై. మేడం చెప్పండి మేడం, ఈ ఏబిసిడీలు వై వరకే అయిపోయాడు అబ్బాయి, ప్లీజ్ రండి. ప్లీజ్ టెల్ హిమ్ మనం ఆయన ఏం టార్చర్ చేయడం లేదు, భయపడుతున్నారు ఆయన. ఓకే ఏం లేదండి, 3వ సాంగ్ లాంచ్ చేయమని చెప్దామని అంతే. ఓకే నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడండి. కారణం ఏం చెప్తే బాగుంటుందంటారు? మా అబ్బాయి జాతకం బాగోలేదని చెప్పండి. మన అబ్బాయి మీద ఎందుకండి, వాళ్ళ అమ్మాయి మీద మచ్చేసేద్దాం. అమ్మాయి జాతకం బాగలేదని చెప్పినా చాలు. మన అమ్మాయి మీద ఎందుకండి మచ్చ, అబ్బాయి మీద తోసేద్దాం. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయరాదు. ఓకే మరి నెక్స్ట్ 4th సాంగ్ లాంచ్ కి వచ్చాం మనము. 4th సాంగ్ వచ్చేసి ఇట్స్ ఎన్ ఆడియో, అంటే వీ డోంట్ హ్యావ్ వీడియో ఫర్ దాట్, ఓన్లీ ఆడియో. మరి ఈ 4th సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ఎప్పటికీ యంగ్గా అలా ఉంటారు చూడు, జస్ట్ 20-23 ఏజ్ మధ్యలో ఉంటారు చూడు ఆయన, టీషర్ట్ వేసుకుని లైట్ గ్రీన్ కలర్లో. ఆల్వేస్ యంగ్, ఆల్వేస్ సూపర్ డూపర్ స్టార్. ఎగ్జాక్ట్లీ, ఆల్వేస్ స్మైలింగ్.
ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ స్మైల్తో ఉంటారు. మన నరేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అండ్ మన ప్రొడ్యూసర్ మోహన్ గారిని కూడా బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ నరేష్ గారు, గట్టిగా చప్పట్లండి. ఆల్వేస్ యంగ్, ఆల్వేస్ చీర్ఫుల్, ఆల్వేస్ స్మైలింగ్. రైట్ అండ్ లారు, ఫోర్త్ సాంగ్ లాంచ్. జరిగిందంతా చెరిపే వేలుందా, కాలం మాడే ఆటంటే సరిపోతుందా, చీకటి ఒకటే మొదలు చివరంట, వెలుగే మెరుపై వస్తూ పోతుందా. ఇద్దరు కుర్రోళ్ళు హిందూపూర్ నుంచి వచ్చారు. ఆయనతో పాటు ఒక ఎర్రగా ఒక ఆయన వచ్చాడు. నేను అమెరికా నుంచి వచ్చానండి, ఇక్కడ సెటిల్ అయిపోయిన సినిమా తీయాలనుకుంటున్నాను. ఒక సైలెన్స్, ఒక 2 మినిట్స్ కథ చెప్పండి అన్నాను. ఒకసారి విందామని యాజ్ ఫ్లాట్, ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ సీక్వెన్స్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ట్ చేసి లవ్ స్టోరీతో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఒక ఎమోషనల్ టచ్ తీసుకుని ఎన్ని వరకు వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగాను. జస్ట్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్ అండి అన్నారు. అన్న దట్స్ డైరెక్టర్ నందు, అండ్ ఆర్ ప్రొడ్యూసర్ ప్రదీప్, అండ్ అవర్ హీరో అనిల్. ఏం చెప్పారో అది తీశారు, అద్భుతంగా తీశారు. ఒకటే డౌట్ నాకు మిగిలింది, చాలా బాగా వచ్చింది ఫిల్మ్, లవ్లీ పర్ఫార్మెన్సెస్, హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపించలేదు. ఐ వెయిట్ అ బ్యూటిఫుల్ రిలీజ్, ఐ వెయిట్ అ బ్యూటిఫుల్ ఫిలిం. రెండ్ లారు విల్ సీ సక్సెస్. హార్టి కంగ్రాట్స్ టు ద ఎంటైర్ క్రూ అండ్ ది గెస్ట్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ ఎడిటర్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గౌతమ్ రాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము 5th సాంగ్ లాంచ్ చేయడానికి. శ్రీ గౌతమ్ రాజు గారు, గట్టిగా చెప్పండి. వేట కొడవళ్ళు ఏం నడకలవి నదుల పరవళ్ళు, ధీమ్ ధీరన తన గుండె సవ్వళ్ళలో రగిలరే రగిలరే మనసిలా, రగిలరే మనం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. దాన్ని లాంచ్ చేయడానికి అంటే ఈ యూనిట్ లో మనందరికి గురువు గారు అందరికి పెద్ద దిక్కు. మా కీర్వాణి గారే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేశారు, సో మళ్ళీ వారే వచ్చి ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. వి రిక్వెస్ట్ యూ ఇంకొకసారి రావాల్సిందిగా కోరుతున్నాము. అంతే, రెండు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. యాడి, నా కోవిడ్కి ఒకే చెట్టు పుట్టు వచ్చింది. అదేంటి నాన్న, నువ్వే కదా యుఎస్ పంపిస్తానన్నా. అయ్యో, అనగానే అయిపోవడానికి నేను మోడీని కాదు నాన్నా, మీ డాడీని. చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి, చివర మరిచి పంచుకున్న మమతలివి. ఈ స్పేస్ లో ఉందని చూసారు కానీ ఇంటి ముందు ఒక వే స్పేస్ ఉందని చూడలేదు. సార్, మీరు ఇక్కడే ఉండవలసిందిగా కోరుతున్నాము, అండ్ ద బిగ్ టైమ్ హ్యాస్ కమ్, బిగ్ సిటీ లాంచ్. Yes, మరి వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? నేను హీరోగాని పిలుస్తాను, నువ్వు హీరోయిన్ ని పిలువు, బాగుంటుంది. Yes, the beautiful, and నరేష్ గారు చెప్పినట్టు ది గర్ల్ నెక్స్ట్ డోర్ చాలా అందంగా చాలా క్యూట్ గా ఉంది, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ ద బ్యూటిఫుల్ మహిమ. అలాగే ఈ సినిమాలో చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు, అండ్ న్యూ డెబ్యూటెంట్ అని చెప్పచ్చు మనం అనిల్ గారిని. సో హీరో గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మనందరికీ ఎంతో ఇష్టమైన నరేష్ గారిని, అలాగే ఈ సినిమా డైరెక్టర్ నందు గారిని, ప్రొడ్యూసర్ చందు గారిని, అండ్ మోహన్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారిని, అండ్
ఇప్పుడు ఇంపార్టెంట్ బాగా ప్రశాంతంగా సైలెంట్గా కూర్చున్న మనందరికీ ఎంతో ఇష్టమైన సాయి కొరపాటి గారు, అలాగే ద మ్యాన్ హిమ్సెల్ఫ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా, వి ఆల్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ రాజమౌళి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిత్రం సాయి కొరపాటి ప్రెసెన్స్ డే డ్రీమ్స్ క్రియేషన్స్ లో వచ్చిన సినిమా ఆడియో లాంచ్ జరుపుకుంటుంది 2/6. చాలా ఫ్రెష్ గా ఉంది, మ్యూజిక్ ఇస్ అమేజింగ్. Yes, and June 30th is the date and విడుదల అవుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా రిలీజ్ అయ్యి అందరి ఆదరణ పొందుతుందని చెప్పొచ్చు. Yes, మన yes బిగ్ సిటీ లాంచ్ చేశారు. Requesting media photographers to step back. రాజమౌళి గారు మొదటి సిడిని రాజమౌళి గారు లాంచ్ చేసి కీరవాణి గారికి అందచేయవలసిందిగా కోరుతున్నాము. The music CD of Rend Rend Laro, music by First CD, Shri Rajamouli Garu, Keeravani Gariki, and then Cholsan Gaku Rukut. Now that's the first CD. Congratulations! Rondrala Aru, cinema release is successful. Rana Valani, Manaspurt Gaku Rukut. Now we wish all the very best from J Media Factory. కాంతంలో తారాడ కాంతుల్లో ఆ తారా తీరాలో డ్రీమ్ క్రియేషన్స్ టైటిల్ నా బ్యానర్ పేరు బాగా నచ్చింది, లోగో కూడా బాగా నచ్చింది. మీ కలలకి రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగురుతూ చాలా బిగ్ సక్సెస్ రావాలి ఈ ప్రొడక్షన్తోనూ, నెక్స్ట్ మీరు తీయబోయే ప్రొడక్షన్తో కూడా చాలా బిగ్ సక్సెస్ అందుకోవాలి. ఆల్ ది బెస్ట్. సాయి గారు హ్యాస్ అ మంచి నాక్ ఉందండి, స్టోరీ విన్న వెంటనే ఇది మాస్క్ జనాలు నచ్చుద్దా నచ్చదా ఇది అనేది ఒక మంచి పల్స్ ఉంది. ఏక సినిమా నేను చాలా చిన్న సినిమాగా తీద్దాం అనుకున్నప్పుడు ఆయన కథ చెప్పినప్పుడు ఇది పెద్ద మాస్ సినిమా సార్, మీరు చిన్న సినిమాగా ఆలోచించకండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మంచి రేట్లు వస్తున్నాయి కదండి, అమ్మేద్దామండి నేను కంగారు పెట్టినా కూడా ఊరుకోండి అలా అంటారటి, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి మనమే రిలీజ్ చేద్దాం అని చెప్పి రిలీజ్ చేశారు. ఎంత డబ్బులు వచ్చినాయి మీ అందరికీ తెలిసిందే. సో చాలా మంచి టేస్ట్ ఉంది, జనాలకి ఈ సినిమా నచ్చుద్దో నచ్చదో పట్టుకునే నాడు ఉంది సాయి గారికి. ఒకరోజు పొద్దున్న చాలా ఎక్సైటెడ్గా వచ్చి చెప్పారు, 3 నెలల నుంచి ఒక ఎడిటర్ చెప్తున్నాడండి ఈ సినిమా చాలా బాగుంది మీరు చూడండి చూడండి అని చెప్తున్నాడు. నేనేమో బాహుబలి రిలీజ్ హడావుడిలో ఉండి కుదరదయ్యా ఇప్పుడు నేను చేయలేను కష్టంగా ఉంటుందని దోస్తా వచ్చాను, రిలీజ్ అయింది కదా ఒకసారి చూడండి సార్ అని చెప్పి బాగా ప్రెషర్ పెడితే వెళ్ళి చూశానండి. చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా చెప్పారండి. నాకు సినిమా గురించి ఏం తెలియదు బట్ ఆయన ఎక్సైట్మెంట్ చూసి ఇది డెఫినెట్గా చాలా చాలా పెద్ద హిట్ అవుద్దని అనిపించింది. తర్వాత 2 రోజుల తర్వాత ఒక జస్ట్ ఒక 10 లైన్స్లో 2/6 కథ, అప్పటికి ఇంకా 2/6 అని టైటిల్ పెట్టలేదు, కథ చెప్పారండి. ఓపెనింగ్ సీనే ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ నైస్. జనాలుకి రకరకాల ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి చేతిలో, వాళ్ళ మొబైల్లో ఎంటర్టైన్మెంట్ రకరకాల ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్లన్నీ వదిలి థియేటర్కి రావాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాలి, ఏదో హార్ట్ టచింగ్ పాయింట్ ఉండాలి, సరదాగా నవ్వించగలగాలి. లేదంటే
చిన్న సినిమాలకి పర్టికులర్గా పెద్ద సినిమాలకైతే అట్లీస్ట్ స్టార్ హీరో వాల్యూ చూసి వస్తారు. చిన్న సినిమాలకు మాత్రం ఏదో ఒక ఇంట్రెస్ట్ లేకపోతే రారండి, జనాలు థియేటర్ రారు. అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది, హ్యూమర్ ఉంది, మూడు పాయింట్లు ఉన్న రెండ్రళ్ళారు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ట్రైలర్ ఇస్ వెరీ నైస్, సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ వెరీ నైస్, చాలా హాయిగా వినటానికి చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ ఆడియో ఈజ్ ఆల్రెడీ అవుట్ వేల్ రికార్డ్స్ ద్వారా. యూ కెన్ లిసన్ టు ద మ్యూజిక్ ఇన్ ఆల్ ద మ్యూజిక్ యాప్స్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫోన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. రెండు రెండు టైటిల్ చాలా బాగుందండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. పాటలన్నీ విన్నాను, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ పాటలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. నిజంగా సిన్సియర్గా చెప్తున్నాను, ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పే మాటలు కాదు, నిజంగానే చాలా బాగున్నాయి పాటలన్నీ కూడా. చూసాబోయే దానికి ఎంత బలపం, రాత్రంతా మన ఇద్దరికి నిద్ర లేకుండా చేసి గుడ్ మార్నింగ్ ఎలా చెప్తుంది. హో చూసావా సౌమిత్రి, మనకి నిద్ర లేకుండా చేసి వాడు ఎలా మాట్లాడుతున్నాడు. ప్రొడ్యూసర్స్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, ప్రదీప్ గారు అండ్ మోహన్ గారు. ఆల్మోస్ట్ 4.5 మంత్స్ అండి ప్రోడక్ట్ కంప్లీట్ అయినప్పటి నుంచి వీ బీన్ వెయిట్ చేస్తున్నాం, రైట్ ఆపర్చునిటీ, రైట్ పర్సన్స్ కోసం వెతికాము, తిరిగాము. ఇన్ ది ఎండ్ స్మాల్ ఫిలిం అనగానే ఆర్టిస్ట్ కొంచెం అప్లికేషన్స్ రాగానే దర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ దట్ కమ్స్ ఇన్ అండ్ దెన్ పీపుల్ వోంట్ బి రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ ద ఫిలిమ్స్. సో దెన్ సాయి గారు వన్ ఫైన్ డే హీ కేమ్ అప్ అండ్ దెన్ ఆయన బ్యాక్ బోన్ లాగా నిలిచారు. So it's been very helpful for the project so far. Thank you Sai Garu once again. And I want to thank everybody who worked for the film for the last 1.5 years. And then everybody put a lot of efforts. And today, which is the reason why I'm standing here in front of all of you. So with this, I give all the best to the team. And then thank you so much. Thanks Andy. Alage Vasishtha Garu maatladavalsindiga korutunnam. మామూలుగా అందరూ సందర్భాన్ని ముందుగా చెప్పేసి పాట రాయమంటారు, కానీ డైరెక్టర్ గారు కథ మొత్తం చెప్పి కథ మొత్తం కూడాను చెప్పి ఒక్కొక్క సందర్భాన్ని వివరించి పాటను రాయమన్నారు. సందర్భానుకూలంగా పాటలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను ముందు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నందు గారికి, మా డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు, ఎంత స్ట్రగుల్ అయ్యారన్నది నాకు బాగా తెలుసు, పక్కన నుండి చూశాను. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ప్రదీప్ గారికి, మా ప్రొడ్యూసర్. ఆయన ఒక డేర్గా తీసుకొచ్చి ఒక స్టేజ్ ముందు నిలబెట్టారు. ఆ స్టేజ్ ముందు నిలబెట్టే స్టేజ్ మీదకి తీసుకొచ్చింది మా సాయి గారు దీన్ని. చాలా థ్యాంక్స్ సార్. చిలిపి మనసు రాసుకున్న బ్రతుకు కథలు ఇవి, చివర మరిచి పంచుకున్న మమతలివి, క్షణము క్షణము కలిపి గడుపుతున్న గడపలివి. దాని ముఖం చూస్తూ నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అన్న, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. కలిసి మెలిసి కలలు గన్న కనులు ఇవి. కేసీఆర్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి అప్లై చేశానన్నా, అది రాగానే వెళ్ళిపోదాం. ఎవరో వారెవరో వీరెవరో ఎవరెవరో చూస్తే అందరిదొకటే లోకం. హీరో అనిల్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. రాజమౌళి సార్కి, కీరవాణి సార్కి, వసంత్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ప్రదీప్ గారికి, మోహన్ గారికి, మాకు ఈ వేదిక మీద నించుని అర్హతను కలిగించిన సాయి గారికి చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఇట్స్ ది బ్యూటిఫుల్ మహిమాస్ టర్న్ టు టాక్. మహిమ, రిక్వెస్టింగ్ యూ టు టాక్ ప్లీజ్. రెండ్రెళ్ళారు, మా మూవీకి చాలా పాజిటివ్ సైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాజిటివ్ సైన్ ఏంటంటే, వారాహి లాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ మా మూవీని రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ సైన్ ఏంటంటే, జంధ్యాల గారి మూవీ టైటిల్ మా మూవీకి పెట్టడం అండ్ అది మా స్టోరీకి యాప్ట్ అవ్వడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాగే
నెక్స్ట్ పాజిటివ్ సైన్ ఏంటంటే మా స్టోరీ లైన్ అండి. టీజర్ చూసి ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్, యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనుకుంటారు, కానీ ఫ్యామిలీ బాండింగ్ చాలా చాలా బాగా చూపించారు మా డైరెక్టర్ నందు సార్. సో ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్టైనర్ అండి మా మూవీ రెండ్రెళ్ళారు. అండ్ షూటింగ్ విషయానికి వస్తే ఎప్పుడు షూటింగ్లా ఫీల్ అవ్వలేదండి, ఫ్యామిలీ మెంబర్స్లా కలిసి వర్క్ చేశాము. ఇందులో నాకు చాలా చాలా పెద్ద సపోర్ట్ నరేష్ సార్, చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు త్రూ అవుట్ ది మూవీ. ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్ ఎ లాట్ సార్. అండ్ రవి కాలే సార్, ఇప్పటి వరకు ఆయన్ని నెగిటివ్ షేడ్స్లో ఎక్కువ చూసాం, కానీ మా మూవీలో ఫుల్ అండ్ పాజిటివ్ రోల్లో చూస్తాం. అలాగే నా కోస్టార్ అనిల్, ఇట్ వాజ్ రియల్లీ ఫన్ వర్కింగ్ విత్ యూ అనిల్. నేను అనుకునే ఇద్దరిని కలపడం ఎంత కష్టమో, మనం అనుకునే ఇద్దరిని విడదీయడం కూడా అంతే కష్టం. Thank you.